నాలుగు నెలల కిందట వాళ్ళంతా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇప్పుడు వివిధ రకాల కూలి పనులు చేస్తూ బ్రతుకు తెరువు కోసం పోరాడుతున్నారు కరోనా పుణ్యమాని ఉన్న ఉపాధి పోవడంతో జీవన పోరాటంలో ఏదో ఒక పని చేయాల్సి రావడంతో పిఠాపురంలో ప్రైవేట్ టీచర్స్ పడుతున్న ఇబ్బందులు ఇవి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటి వద్దనే నిరాహార దీక్షకు దిగగా మరికొంతమంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న స్కూళ్లకు వెళ్లి మరీ నిరాహార దీక్ష చేశారు తమను ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని తెలిపారు రోజురోజుకి పెరుగుతున్న కుటుంబ భారంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉపాధ్యాయులు ఉపాధి పనులకు మరికొందరు వ్యాపార పనులకు ఇంకొందరు ఇతర పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు లాక్డౌన్ సమయంలో అన్ని రంగాలకు చేయూతనిస్తూ బాసటగా నిలిచిన ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులను విశ్రమించిందని ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తమ ఆవేదన మీడియాకు తెలియజేశారు अंदर की नमस्कार अंडी दीक्ष चपटा की प्रधान उद्देश्य प्राइवेट संस्था पनचे उपाध्याय उपाध्याय सिबंदी एनो कष्ट पड़ा गौरवनीय राष्ट्र मुख्यमंत्री गार नमस्कार मैं गत 5 संवत्सराल मैं प्राइवेट टीचर मैं వృత్తిని కొనసాగిస్తున్నాం అయితే కరోనా కారణంగా గత 4 నెలలుగా మాకు జీతాలు లేకుండా మేము బాధలు పడుతున్నాం కాబట్టి మీరు మా ఇంటి దయించి అందర్నే ఆదుకున్నట్లుగా ఎంతో మందికి మీరు ఈ కరోనా టైంలోనే ఆదుకుంటున్నారు మా ప్రైవేట్ టీచర్ని కూడా మీరు ఆదుకోవాలని మాకు వేరే దారి లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మేము మిమ్మల్ని వినియించుకునేదేనగా ఈ సమయంలో మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను పిటిఎల్యు సభ్యులందరికీ కూడా నమస్కారాలు మేల్కొనండి పిటిఎల్యు సోదరులారా ఉప్పునై రండి ఉక్కు పిడుగుల్లారా బానిస సంఖ్యలను తెంచేద్దాం సోదరులారా మన గోడను ప్రభుత్వానికి విన్నపిద్దాం సోదరులారా మన హక్కులను కాలరాసే యాజమాన్యాలు మనకు వద్దు ఇబ్బందులను గురిచేసే ఈ సమయం అసలు వద్దు ఉద్యమిద్దాం ఉద్యమిద్దాం జగనన్నకు మన గోడును విన్నపిద్దాం ప్రియమైన ఉపాధ్యాయ సోదరి సోదరి మనుల్లారా పిటిఎల్యును బలోపేతం చేయండి మీ నిరసన వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై పిటిఎల్యు జై అంబేద్కర్ జై అనిల్ సార్ ఈ రోజు మా పిటిఎల్యు రాష్ట్ర అధ్యక్షుడు అంబేద్కర్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ టీచరు కూడా ఇంటి దగ్గర ఉండి నిరసన దీక్ష తెలియజేద్దామని నిర్ణయించడం జరిగింది ఆ కార్యక్రమంలోనే భాగంగా మేము ఇక్కడ ముగ్గురు నలుగురు ఉన్నామని చెప్పి ఇక్కడ నిరసన దీక్ష తెలియజేయడానికి వచ్చాము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 లక్షల మంది ప్రైవేట్ టీచర్లు కానీ నాన్ టీచింగ్ సిబ్బంది కానీ ఉన్నారు వీళ్ళందరికీ ఎవరికి 4 నెలల నుంచి జీతాలు లేవు అదే విధంగా వారి ఉద్యోగాలనుంచి తొలగించబడ్డారు మన రాష్ట్రంలో ఇప్పుడు అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్నది ప్రైవేట్ టీచర్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగనన్న మన ముఖ్యమంత్రి జగనన్న గారు ఆయనే మా ప్రైవేట్ టీచర్లను పట్టించుకున్నారు అదే విధంగా ఇప్పుడు కూడా మా సమస్యను గుర్తించి వెంటనే అన్ని రంగాలకు ఎలా సంక్షేమ కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు అదే విధంగా మా ప్రైవేట్ టీచర్లకి ప్రైవేట్ అధ్యాపకులకు కూడా మీరు మాకు ఏదో ఒక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారని లేదంటే 1982 విద్యా చట్టం ప్రకారం 12 నెలల జీతం వచ్చేలాగా యాజమాన్యాలను ఆదేశించాలని అలా అదే విధంగా 1982 విద్యా చట్టం ప్రకారమే జీత ఉద్యోగాల్లో నుంచి ఎవరిని తీయకుండా యాజమాన్యాలని ఆదేశించాలని మా ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం
ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే చాలా మంది టీచర్లకి ఇంటి రెంట్లు కట్టుకోవడానికి కానీ కనీసం బిడ్డలు పాలు కూడా డబ్బులు లేని దైనీయమైన స్థితిలో ఉన్నారు. ఎంతో మంది గంజిదాకు బతుకుతున్నారు. అదేవిధంగా దొరికినోళ్ళకి పని దొరుకుతుంది, మిగిలినోళ్ళకి పని కూడా ఉండటం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది ఇదే విషయమే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మా ప్రైవేటు టీచర్లు మా ప్రైవేటు అధ్యాపకుల బాధను అర్థం చేసుకుని తొందరగా మా యొక్క సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాము. అండి, మేము పిఠాపురం పిటిఎల్యూ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు నాగేశ్వరరావు. గత 4 నెలల నుంచి జీతాలు లేక చాలామంది టీచర్లు చాలా బాధపడుతూ ఉన్నారు. అది ఎన్నో చోట్ల అట్టుపళ్ళు అమ్ముకుంటున్నారు, బజ్జీలు వేసుకుంటున్నారు. ఇలా రోడ్ల మీద ఎంతమందో చాలా కష్టాలతో అనుభవిస్తున్నారు. వాళ్ళు బాధలను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. గవర్నమెంట్కి, డిఓస్కి, ఎంఈఓస్కి అందరికీ కూడా తెలియజేసినప్పటికీ ఎవరు కూడా రెస్పాండ్ అయినట్టు కనిపించలేదు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై పిటిఏ.